హాయ్ హలో, ఎట్లున్నారందరూ? మంచిగున్నారా? నేనైతే మస్తున్నా, మీరు కూడా మంచిగున్నారని అనుకుంటున్నా. సో ఈరోజు మనం క్యారెట్ హల్వా ఎలా చేయాలో సింపుల్ అండ్ సూపర్, చాలా సింపుల్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చేసే ఈ క్యారెట్ హల్వా ఎలా రెడీ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, అందుకంటే ముందు నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళంతా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే నా వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నేను పెట్టి మన లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ కూడా మీకు కొంచెం ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి. సో ఇప్పుడు మనం క్యారెట్ హల్వాని ఎంత సింపుల్గా చాలా టేస్టీగా ఎలా చేయాలో తెలుసుకుందాం, చూద్దాం రండి. మనం ఇలా మన హల్వాకి సరిపడినన్ని, అంటే మీరు ఎన్నైతే క్యారెట్స్ తీసుకొని హల్వా చేయాలి అనుకుంటున్నారో అన్ని క్యారెట్స్ని కడిగి ఇలా తురుమలా చేసి పెట్టుకోండి. ఒకవేళ మీరు తురుమలా చేసి పెట్టుకోవడానికి అవైలబుల్ లేకపోతే, మీరు క్యారెట్స్ని సన్నగా కట్ చేసి మిక్సీలో వేసి బరకగా, అంటే కొంచెం బరకగా మిక్సీ చేసుకోవని పెట్టుకోవాలి. మనం ఎందులోనైతే హల్వా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నామో దాన్ని ఇలా స్టవ్ పైన పెట్టుకోవాలి. అందులో ఉన్న తడి మొత్తం ఆరిపోయిన తర్వాత మనకు సరిపడినంత 1 స్పూన్ అయితే, నాకు నేను తీసుకునే క్వాంటిటీకి 1 స్పూన్ నెయ్యి సరిపోయింది. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి నెయ్యి వేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ హల్వాకి మెయిన్ ఇంగ్రీడియంట్ నెయ్యి. నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. సో ఇలా మనం, సారీ ఫ్రెండ్స్, నేను నెయ్యి వేసే క్లిప్ అయితే మిస్ అయింది. సో ఇలా మనము మొత్తం కూడా ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాల్సి ఉంటుంది. మనం లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటేనే ఈ హల్వాకి టేస్ట్ ఉంటుంది, అట్లనే చాలా మంచి కన్సిస్టెన్సీ కూడా ఉంటుంది. ఒకవేళ కనుక హై ఫ్లేమ్లో పెట్టి కనుక ఈ హల్వాని ప్రిపేర్ చేస్తే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ రాదు, అలానే మనం ఎక్స్పెక్ట్ చేసిన టేస్ట్ కూడా రాదు. సో మనం మొత్తం కూడా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి, హల్వా మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టి నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. సో మనకి ఇందులోకి పాలు కానీ నీళ్ళు కానీ అలాంటివి ఏమీ వాడడం లేదు. మనం ఆల్రెడీ సన్నగా తురిమాం కాబట్టి తొందరగానే మగ్గిపోతుంది. సో ఇలా మనం కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనం మూతను పెట్టి ఒక 2-3 మినిట్స్ అలానే వదిలేయాలి. అది కూడా సిమ్లో ఉంచి వదిలేయాలి. ఇలా 2-3 మినిట్స్ అయిన తర్వాత లీఫ్, అంటే మూతని తీసి మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకొని మనకు టేస్ట్కి సరిపడినంత షుగర్ని వేసుకోవాలి. ఇలా మన టేస్ట్కి సరిపడినంత షుగర్ని వేసుకోవాలి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు షుగర్ వేసుకోండి. నేను తీసుకునే క్వాంటిటీకి ఈ షుగర్ మాత్రం కరెక్ట్గా సరిపోయింది. సో మనం షుగర్ వేయగానే హీట్కి షుగర్ మొత్తం మెల్ట్ అయిపోతుంది, కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి మారిపోతుంది. ఆ లిక్విడ్ కన్సిస్టెన్సీ ద్వారా మనకి క్యారెట్ అనేది మగ్గిపోయి చాలా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ క్యారెట్ హల్వా ఒక 1 వీక్ వరకు కూడా మనకు నిల్వ ఉంటుంది, ఎందుకంటే ఇందులో పాలు నీళ్ళు అలాంటివి ఏమీ వాడడం లేదు, ఓన్లీ నెయ్యి చక్కెర అంతే. సో మనకు 1 వీక్ వరకు కూడా నిల్వ ఉంటుంది. మనకు ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి. ఈ హల్వాని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఓన్లీ క్యారెట్ అండ్ నెయ్యి, చక్కెర, ఇవి 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే మనకు అప్పటికప్పుడు చాలా తొందరగా అయిపోయే హల్వా ఇది. చాలా టేస్టీగా ఉంటుంది, కానీ ఎక్స్పెక్ట్ చేయలేనంత టేస్టీగా ఉంటుంది. సో ఇది మామూలుగా చేసే హల్వా ఇంట్లో ఉన్న వాటితో, కొంచెం రిచ్గా చేసే హల్వా అది వేరే ఉంటుంది. సో నేను అది కూడా మరో వీడియోలో తప్పకుండా చేసి చూపిస్తాను. సో చూసారా ఎంత క్విక్గా అయిపోయిందో, ఎంత మంచి కన్సిస్టెన్సీలో ఉందో చూసారు కదా. ఈ హల్వాని ఇష్టపడని వారంటూ ఉండరు, ఒకసారి పెట్టి చూడండి, పిల్లలకైనా పెద్దలకైనా. సో తప్పకుండా లైక్ చేస్తారు. సో ఫ్రెండ్స్, మనకు ఇట్లా కొంచెం ఒక 1 మినిట్ వరకు మూత పెట్టి తీస్తే మనకు షుగర్లో ఉన్న జ్యూసీనెస్ మొత్తం కూడా క్యారెట్ పీల్చుకుంటుంది. సో ఫ్రెండ్స్, ఇక మనకు ఈ క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఇక మనం సర్వ్ చేసుకొని తినడమే.
సో ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అట్లనే నా వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నేను పెట్టే మరెన్నో మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి. చూసారు ఎంత మంచి కన్సిస్టెన్సీ, కలర్ చాలా బాగున్నాయి టెంప్టింగ్గా. సో ఈ హల్వా ఎంత బాగుందో ఈ టేస్ట్ కూడా అంతకు మించి ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయండి, చాలా సింపుల్ క్విక్ అండ్ టేస్టీ. సో ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను. అంతవరకు సీ యూ ఆల్, బాయ్ బాయ్, హ్యావ్ ఏ వెరీ నైస్ డే.